మనందరికీ కూడా ఏమైందండి? పాప విమోచన కలిగినది. దేవునికి స్తోత్రం కలను గాక. హల్లెలూయా. అలనాడు ఆ రాణి చనిపోకపోతే నా ప్రజల కొరకు నేను చనిపోతాను. ఒకసారి మళ్ళీ టీవీ పెట్టుకుని చూడండి ఇంటికి వెళ్ళి, అలాంటివి చూడం మనం. తయ్యి తక్క మసాలాలు కావాలి. నీతి ఉంటుంది, నీతి తీసుకో. బైబిల్లో చూసే కట్టారు కదా, ఎవరి పాపమును పరిహరించడానికి ఈ భూలోకం మీద అధికారం ఎవరికీ లేదు, కేవలం పరిశుద్ధుడైన నా ప్రియ కుమారుడే. ఈ లోకానికి వచ్చి ఏమవ్వాలి? బలైపోవాలి. మామూలు బలి అది, ఒకసారి నిప్పేసి కాల్చేస్తే ఒక అరగంట పావుగంట కాలిపోయి అయిపోద్ది. కానీ యేసు ప్రభు యొక్క టార్చరు దగ్గరగా 17.5 గంటలు జరిగిందటండి. ఎన్ని గంటలండి? 17.5 గంటల సమయాన్ని ఆయన టార్చర్ చేసి చంపారు. బా అన్యాయపు తీర్పు ఇది. ఏ తీర్పు అండి ఇది? అన్యాయపు తీర్పు. రోమా ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వానికి కొన్ని చట్టాల పరిధిలో తీర్పులు ఉంటాయి. యూదా ప్రభుత్వం అది, మన ప్రభుత్వం అనే భారతదేశ ప్రభుత్వం ఉంటే కొన్ని ఎవరి మీద నేరారోపణ చేస్తే ఒక ఆడ మనిషిని రాత్రి సమయంలో ఏం చేయకూడదండి, పోలీస్ స్టేషన్లో ఉంచకూడదు. రూల్ ఉంది, రూల్స్ ఉంటాయి. ఆ రూల్కి పరిధిలోనే పోలీసులు వారైనా ఎవరైనా వ్యవహరించాలి. ఒక చిన్నపిల్ల మీద ఏం చేయకూడదంటే అగాచ్యం చేయకూడదు. ఫోక్సో చట్టం ఉంది. చిన్నపిల్లలు లైంగికంగా వేధించకూడదు. వారికి పర్మిషన్ లేకుండా వారి మీద చేతులు వేయడానికి కూడా లేదు. వారి ప్రైవేట్ పార్ట్స్ని ముట్టడానికి వీల్లేదు. ఒకవేళ కంప్లైంట్ ఇస్తే మటుకు వీడు వెళ్ళిపోతాడు. ఓ 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఏం చేస్తారండి? ఫోక్సో చట్టం పెట్టారనుకోండి, అయిపోయాడే. ఈ చట్టాలు ఉన్నాయి మన రాజ్యం, మన భారతదేశంలో. అలాగే రోమా ప్రభుత్వానికి కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి. ఏంటా చట్టం అంటే పండగ రోజు ఎవరిని కూడా అరెస్ట్ చేయకూడదు. ఏం చేయకూడదండి? పండుగ రోజు. పండగ రోజు ఎవరైనా అరెస్ట్ చేస్తారండి? చేయకూడదు. మనకు కూడా ఉంటాయి. సంక్రాంతి పండుగ ఏ పండగ అలా తోలిచోళ్ళు ఏం చేస్తారు? చూసున్నాడు అలా పోతుంటారు. అరే రెండు రోజులు ఏదో ఎత్తలేరండి. పస్కా పండుగ రోజు ఈయన ఏం చేశారండి? అరెస్ట్ చేశారు. చదవండి దేవుని గ్రంథంలో అన్యాయపు తీర్పు ఏ రీతిగా ఉందో ఒకసారి ఒక్కొక్క వచనాన్ని ధ్యానం చేస్తూ ముందుకు సాగుదాము. 26వ వచనం, మత్తయి సువార్త 26వ వచనాన్ని దగ్గర పెట్టుకోండి. 26వ అధ్యాయం దగ్గర పెట్టుకోండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము మొదటి వచనం చదవండి. యేసు ఈ మాటల్ని చెప్పిన చాలిన తర్వాత జరిగింది ఏమనగా, ఆయన తన శిష్యుల నుంచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చిననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువు వేటకు అప్పగించబడిననియు మీకు తెలియనని చెప్పి ముందే చెప్పేస్తున్నాడు. ఈయన ప్రవక్త కదా. అరే పండుగ రోజే, నన్ను పండుగ వచ్చేస్తుంది 2 రోజులు, నన్ను ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు పండుగలు. అసలు పండుగలు ఏం చేయకూడదు? అరెస్ట్ చేయకూడదు. అప్పుడే ఎంత రూల్స్ అధిగమించేస్తున్నారు చూడండి. రోమా ప్రభుత్వం యేసు ప్రభు యొక్క విషయంలో అన్ని రూల్స్ని ఏం చేసిందంటే బ్రేక్ చేసేసింది. ఏ ఒక్క రూలు కూడా పాటించలేదు వాళ్ళు. అయ్యో పండగ రోజు అరెస్ట్ చేయకూడదు, పండగ రోజు మనం అటాక్ చేయకూడదు, పండగ రోజు ఆయన మీద దాడికి వెళ్ళకూడదు అనేటువంటి యొక్క స్పృహ లేని వారై పండగ రోజే సాయంకాలం వెళ్ళిపోయారు. ఇక మరలా ఏ వ్యక్తిని కూడా రాత్రి మీద ఏం చేయకూడదండి? అరెస్ట్ చేయకూడదు. కానీ యేసు ప్రభు వారిని ఎప్పుడు పట్టుకున్నారు? రాత్రి మీదే. ఆయన అంటాడు 26వ అధ్యాయం 47వ వచనం చదువు తల్లి. 26:47 మత్తయి సువార్త. బహు జనసమూహ కత్తులు గుదియలు పట్టుకుని ప్రజాన యొద్దకుల నుండి ప్రజల యొద్ద నుండి వచ్చాను. ఎలాగొచ్చారట? ఇనిమీదకే చూడండి. 55వ వచనం చదువు తల్లి. ఆ గడియలోనే యేసు జనసమూహమును చూచి బందిపోటు దొంగ మీదకు వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకున్న వచ్చితిరా. ఏడు బాబు, నన్ను అరెస్ట్ చేయడానికి, నన్ను బంధించడానికి కత్తులు, బొండలు, గుదియలు ఇన్ని కావాలా ఒక మనిషి మీదకే? ఒక మనిషిని అరెస్ట్ చేయడానికి ఏంటండి? దగ్గరగా ఈ రోమా సైనికులు, వాళ్ళతో పాటు శాస్త్రులు, పరిసయ్యులు, వాళ్ళతో పాటు ప్రజలు, ఏంటండి ఇంతమంది గుమిగూడి? వీళ్ళందరూ కూడా గెచ్చేమైన తోటలోకి వచ్చేసి ఆయన బంధించాలని
రాత్రి సమయంలో ఈ నేన తీవ్రవాద ఉగ్రవాద లేదా ఎవరింట్లో నన్న బంగారాన్నో భాగ్యాన్నో దోచుకున్నాడా, ఏ స్త్రీనైనా అపహరించాడా, ఎవరినైనా కిడ్నాప్ చేశాడా, ఏ చిన్నపిల్లనైనా కొట్టాడా తిట్టాడా, ఏమీ లేదే. రాత్రి మీద వచ్చేసారట్ని అరెస్ట్ చేయడానికి. ఇది రెండవ రూల్ బ్రేక్ చేస్తారు వీళ్ళు. ఇంకా మూడవ రూల్ ఏంటంటే, రోమా ప్రభుత్వం వాళ్ళు ఏ వ్యక్తిని కొరడా దెబ్బలు 5 నుంచి 10 దాకా మించి కొట్టకూడదు. 5 నుంచి 10 కొరడాల దెబ్బల కంటే మించి కొట్టడానికి వీలు. ఎందుకంటే ఆ కొరడ మామూలు దగ్గర ఇందాక బాబు చెప్పాడు, అది ఎలాంటి కొరడ అంటే దాని మీద సాళ్ళు ఉంటాయి వినపతీగిలటి, అది ఒక్కసారి ఇలా కొట్టి ఇలా లాగాడు అనుకోండి, వీపంతా కూడా ఏమైపోద్ది అంటే చీరిపోద్ది. ఉట్టు కొరడ కాదు అది, ఏదో కొట్టేసి ఇలా కొట్టేసేది కాదు. ఆ కొరడకు మళ్ళీ ఏముంటాయంటే ముళ్ళ కంకిలు లాంటి ఉంటాయి, ముళ్ళ తీగిలు కడేస్తారు. దానితో ఒక్కటి తక్కువ 39 దెబ్బలు అంటే ఎంత ఘోరంగా ఆయన హింసించారు చూడండి. 10 మించి కొట్టకూడదు అయినప్పటికీ ఈ రూల్ కూడా వాళ్ళు ఏం చేశారండి, బ్రేక్ చేసేసారు. యేసు ప్రభువును అరెస్ట్ చేసిన సమయంలో వీళ్ళకి అసలు ఎలాగ అరెస్ట్ చేయాలరా, ఏ నేరం మోపాలి, ఏటిని అడుగు, ఎంత గించుకున్నా వాళ్ళకి సాక్ష్యం కనపడలేదటండి. బైబిల్ గ్రంథం ఒకసారి ఎలా గించుకున్నారు ఒకసారి, మత్తయి సువార్త 26:59-60 వచ్చిన చదవమ్మా. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ ఆ యేసును చంపలేని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యం ఎదుగుచుండిరి గాని, అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను. చూడండి, ఇప్పుడు మన చట్టంలో కూడా మనం గబుక్కున్న అరెస్ట్ చేశారనుకోండి, ఇదిగోండి పాస్ గారు కొట్టారండి అరెస్ట్ చేశారు, కానీ ముద్ద అవుతాను నేను. కానీ మరి కొట్టినట్టు ఏం చేయాలి, రుజువు వాడు ఏం చేయాలి చూపించాలి అక్కడ. అబ్బాయి నేను కొట్టినట్టు ఎవరు చూశారా, మా అన్నయ్య చూశారండి, మా అక్క చూశారంటే కుదరదు. పరాయి వాళ్ళు ఎవరు కావాలి, కనీసం 2 సాక్షులు కావాలి మన ప్రభుత్వానికి కూడా. కానీ ఇక్కడ యేసు ప్రభు వారికి ఎవరు లేరు, మరి ఏం తప్పు చేయాలి, సాక్షులు లేదు, సాక్ష్యం లేదు, ఏం తప్పని, ఏం నేరం చేశాడని, ఏ హత్య చేశాడని, ఏ దొంగతనం చేశాడని ఏది కనపడలేదు. ఇలాగ ఏం చేద్దామరా, ఏం చేద్దాం, మొదటి నుంచి జనాలండి ఎంత ఎదవాలంటే మంచోళ్ళని ఎవ్వళ్ళని కూడా భూమి మీద ఉన్నెవరు, మంచోళ్ళకి ఎవ్వరు కూడా ఓటేరు, ఓట్లు వేసిన చూడండి ఎప్పుడు కూడా ఓట్లు వేసిన ఎవరిని ఎక్కుతారు చూడండి, కబ్జా చేసేవాడు, మోసాలు చేసేవాడు, వేషాలు వేసేవాడు, ఆక్రమించుకునేవాడు, భయపెట్టేవాడు, వీళ్ళకే ఓట్లు వేస్తారు తప్ప రౌడీలకి. 100 కేసులు ఉంటే వాడు మంచి ఎమ్మెల్యే, మంచోడు ఎవరిని ఏమనడు, లంచం తీసుకోడండి, ఆ గుడిసులోనే ఉంటున్నాడంటే ఆడు ఎవడో ఓటేడు, ఆడు ఒట్టినే వస్తారు వెళ్ళదు అన్నం పెట్టుకోండి, వీటికేం తెలియదు, ఏరు ఓటేరు ఎప్పుడు ప్రజలు ఇదే పద్ధతి. పాపం సాక్ష్యం కోసం ఎంత వెతికినా సాక్ష్యం కనపడలేదే. ఆఖరికి ఇద్దరిని నిలబెట్టి వారు చేసిన పని ఏంటంటే చూడండి, 2 సాక్షులు ఏం చెప్తున్నారో దేవుని గ్రంథంలో రాశారు, ఆ మాట చదవండి. వీడు దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో దాన్ని కట్టేస్తాడని చెప్పినని చెప్పారట. వీళ్ళకి ఏం అర్థం అనేది, ఇప్పుడు చెప్పండి, దేవాలయాన్ని పడగొట్టి ఇదేనా తప్పండి, దేవాలయాన్ని పడగొడేస్తానంటే నేరం ఏం బాబు, అంతే కదా. దేవాలయం ఏమంటున్నాడు, ఈయన కడతానంటున్నాడు కదా, మరి ఇది కడతానని అది మా అది చదవరేమ్మా, దేవాలయం ఏం చేస్తాను కడతాను అంటున్నాడు, పడగొడతాను అంటలేదు. దీని అర్థమేంటి చెప్పండి మీరు, ఇప్పుడు మీరు ఆత్మసంబంధం మనుషులు నాకు అర్థమైపోద్ది. దీని అర్థం దేవాలయాన్ని యేసు ప్రభు వారు 3 దినాల్లో పడగొట్టి కడేస్తానన్నాడు, దీని అర్థం ఏంటి బాబు, మీరు ఆగండి చెప్పండి. అది ప్రకృతి సంబంధమైన మనుషులు, ఆత్మ సంబంధమైన మనుషులు అంటే మరి వాక్యం అర్థం అవ్వాలంటే మరి ఆత్మ సంబంధం ఉంటేనే వాక్యం అర్థం అవుద్ది. ప్రకృతి సంబంధంగా ఈ లోక పరంగా మనం ఆలోచనలేమండి, ఏ మొక్కానికి ఎక్కదు చెప్పండి. 3 దినాల్లో దేవాలయం పడగొట్టేసేసి 3 రోజుల్లో కట్టేస్తానన్నాడు, ఏంటండి దాని అర్థం. వాక్యం మీద మనసున్న వ్యక్తి అయితే, వాక్యాన్ని నేర్చుకున్న వ్యక్తి అయితే, వాక్యం కొరకు ప్రార్థించే వ్యక్తి అయితే వెంటనే ఈ మాటకు అర్థం చెప్పేస్తావు. ఈ మాటకు అర్థం తెలుసా,
మూడు దినాల్లో దేహాన్ని పడగొడతానంటే దేహము ఈ దేహాన్ని మూడు దినములలోగా ఒకవేళ పడగొడితే మరలా మూడు రోజుల్లో మరలా ఈ దేహాన్ని ఏం చేస్తాను లేపేస్తానని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆట చేత కాక షోడు చాలలేదు అన్నాడట. కొంతమంది ఏం చేస్తారంటే రాక ఎదరోడి మీద ఏం చేస్తుంటారు నిద్రలు మోపుతూ ఉంటారు. ఏమి చెయ్యాలో చెందక తోచక ఇదిగోండి ఈయన అంటున్నాడండి మూడు రోజులే కడేస్తాడటండి పడగొడతాడటండి పడగొడతాడటండి. ఇందులో తప్పేముందో పిలాతుకు తెలియలేదు. పిలాత్ అత్తమారు మొత్తుకుంటున్నాడు. అసలు ఏం తప్పు చేసేవయ్యా, ఏం నేరం చేసేవయ్యా, ఏటి నీ అసలు నీ నేరం ఏంటి అనేది రుజువు చేయలేకపోతున్నారు అక్కడ. ఈ ప్రజలందరినది అడుగుతుంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కూడా ప్రజలకేం చేసి కీచ్ చేశారు వీళ్ళందరికీ. ఇగో ఇగో మీరేం చెప్తారంటే ఏసుకోవద్దని చెప్పండి. ఇగో మీరు ఏసుకోవద్దని చెప్పండి. 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 ఇగో బరబ్బా ఉన్నాడు కదా, ఆ బరబ్బాని విడుదల చేద్దామని చెప్పండి. ఎవరు ఒప్పుకోకండి, ఎవరు ఒప్పుకోకండి, ఎవరు ఒప్పుకోకండి, ఎవరు ఒప్పుకోకండి. ఏంటంటే ఈ ప్రజలందరూ కూడా ఈ శాస్త్రి మంచి అంగీలు వేసుకుని ఉంటారు కదా ఇళ్ళ మాటలే. దీని యేసు ప్రభు ఏం చేశాడయ్యా బాబు, మహాదేవుడు మహానుభావుడు, ఎన్నెన్నో అద్భుతాలు గుడ్డోళ్ళకి చూపునిచ్చేశాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, అందరికీ మంచి మాటలు చెప్పాడు. ఆత్మ విషయంలో దీనిలైన వారు ధన్యులు, మీరు పరలోక రాజ్యం మీద సమాధాన పరచువారు మీరు ధన్యులు, మీరు దేవుని కుమారులు అనబడుదురు. బేదలైన మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఎన్నెన్నో ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేసి బ్రతుకులను మారుస్తూ స్త్రీలను ప్రోత్సహిస్తూ ఈ విచారులను సైతం ప్రేమిస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తి మీద నేరం మోపడానికి మాకు అసలు మాకు నోరు రావటం లేదయ్యా. శాస్త్రులు పరిసయ్యులు అబ్బబ్బే, అసలు యేసుప్రభుని సిలువేయడానికి ఒకే ఒక కారణం అండి. బైబిల్ అంత చదివినప్పుడు యేసుప్రభువును సిలువేయడానికి ఒకే ఒక కారణం ఏంటో తెలుసా చెప్పండి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఏంటి తెలిసిన, నీకు సెల్ ఫోన్ ఉంది, నాకు సెల్ ఫోన్ ఉంది, నీవు బండి మీద వెళ్తున్నావు, నేను బండి మీద వెళ్తున్నాను, నువ్వు స్లాబ్ వేసావు, నేను స్లాబ్ వేసాను, నువ్వు ఆదివారం మాసం కొనుక్కుంటావు, నేను ఆదివారం మాసం కొనుక్కుంటున్నాను, నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, మరి ఎందుకమ్మా ఒకరి మీద ఒకరు ఏముంది, తెల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు. ఎందుకు వచ్చింది ఇది ఈ జబ్బు, ఇన్నున్నా ఏం బావట్లేదు బాబు, అసూయ అందరే అందరికీ ఇప్పటికీ పోలేదు. ప్రభువు నమ్ముకున్న బిడ్డలకి మరీ ఎక్కువ. ఒకడు సంఘం బాగుంటే ఒక సంఘవాడు ఒప్పుకోలేడు, ఒకడు పిల్లలు బాగుంటే మరొకరు ఒప్పుకోలేరు, ఒకళ్ళు ఉన్నతంగా ఉంటే ఒకళ్ళు బా జ్ఞానంగా ఉంటే మిగతా వాళ్ళు భరించలేరు. ఒకళ్ళు ఉన్నతని వారవలేని పరిస్థితి ఎందుకు వస్తుందో ఈ రోజుల్లో నాకు అర్థం అవట్లేదు. ఈ రోజుల్లో అసలు అసూయ పడే పనే లేదు. నీకు బీరువా ఉందే, నీకు టీవీ ఉందే, నీకు 20 చీరలు ఉన్నాయి, ఇది దేనికి, నీకు 50 కేజీలు బియ్యం ఇంట్లో ఉన్నాయి, నాకు 20 కేజీలు బియ్యం దేనికి అసూయపడాలి చెప్పండి. సాయంకాలం నువ్వు వెళ్ళి ఆ హైవేకి వెళ్ళి పలావ్ ప్యాకెట్ తెచ్చుకుంటున్నావు, నేను సాయంకాలం ఆ హైవేకి వెళ్ళి పలావ్ ప్యాకెట్ తెచ్చుకుంటున్నాను. పోలే అప్పు అయితే 1 లక్ష రూపాయలు 50,000 అప్పు ఉంటుంది, తర్వాత తీర్చుకుంటాం మా ప్రభుత్వం ఉంది. దేనికి అసూయపడాలి అసలు ఈ రోజులు అసూయపడే పని ఇంకా ఎక్కువైపోయింది. అసూయ అస్సలు వారంలో పోతారు, తీసేయండి. యేసు ప్రభువుని సిలువైన కారణం ఏంటండి చెప్పాలి, ఎక్కడుంది బైబిల్ చదువుదాం. 26 ఎలయనగా అది అండర్లైన్ చేసుకుంటాం, అందరూ అండర్లైన్ చేసండి. అది అసూయ చేత ఆయనను అప్పగించవలనని. అది దేంతోటమ్మా, ఎందుకండి అసూయ చెప్పాలి, మరి ఎందుకు అసూయ వచ్చేద్ది, మరి ఏళ్ళకంటే ఈయన బోధలు బాగున్నాయి, ప్రధాన యాజకులు బోధ చేస్తుంటే ఎవడు వింటలేదు, ఆయన ఎవరో పాస్టర్ గారట. అమ్మా మా అయ్యగారు ప్రార్థన చేస్తే మేము గృహాలు కట్టుకున్నామండి, మా అయ్యగారి ప్రార్థనలో దీవెనకరంగా ఉన్నామని చెప్తే వీడు అన్నాడు. నేను ప్రార్థన చేస్తానమ్మా, ఇది అందరూ ప్రార్థన చేస్తే చేస్తారండి. దేవుని అభిషేకం కొంతమందిలో ఉంటుంది, దేవునికి స్తోత్రం కలను కాదు, దాన్ని ఒప్పుకోవాలి. సతీష్ కుమార్ గారితో నేను పోల్చుకోవచ్చండి, పోల్చుకోకూడదు, ఆయన అభిషేకం వేరు, ఆయన దేవుడు అలా వాడుకుంటున్నాడు, దేవుడు నన్ను ఎలా వాడుకుంటున్నాడు. వారి సేవనింకను బహుగా ఆశ్రదించుగాక అనుకోవాలి తప్ప ఆయనకు 100,000 వెళ్తున్నారు నా దగ్గర 10,000 వస్తున్నారు అని అడితే ఏమవుతుంది, దేవుని రాజ్యం పోద్ది. ఎందుకు వచ్చింది
స్వస్థతలు చేస్తూ ఆశీర్వాదాలతో సంఘాన్ని నడిపిస్తూ అనేక మందిలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి యేసు ప్రభు మీద ఏమొచ్చిందండి వాళ్ళకే? అది దొంగ ఎదలు. అసూయ చేత వాయిని ఏం చేశారండి? అప్పగించాలని ప్రజలందరినీ కూడా ఏం చేశారండి? ఆయింట్మెంటు సెంటిమెంటు అది అసలు డబ్బులు కూడా ఇచ్చేసి ఉంటారు. ఆఖరికి ఇతనికే డబ్బులు ఇచ్చేసిన వాళ్ళు. ఎవరు డబ్బులు ఇచ్చేశారు? ఇస్కరయ్యోతు యోధాకే డబ్బులు పనిచేసిన వాళ్ళు. ప్రజలకు డబ్బులు ఇవ్వలేదు అనుకుంటామా? వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చేసి ఏం చేశారండి? ఆలయపుకి ఏం చేశారు? తిప్పేశారు. ఎందుకంటే మన వాళ్ళందరూ డబ్బుకి ఏం చేస్తారు? అమ్ముడైపోతారు ప్రజలు. ఇప్పుడు కూడా మా ఓళ్ళు రాజకీయ నాయకులు డ్యామేజ్ చేస్తారు. ఇప్పుడు ఏ ఆ టయానికి పంచుతాం ఎలా పోద్ది అలా పోద్ది చూసి ఏం చేస్తారు? వాళ్ళు ఓటు వేస్తారన్నట్టు ఉన్నారు. తిప్పేసి ఉంటారు వీళ్ళు. అసూయ చేత ప్రభువుని ఏం చేశారటండి? అప్పగించేశారట. 67-68 వచనాల్లో ఒక మంచి మాట ఉంటుంది. 26 అదే పట్టుకోండి. 67-68 వచనం చదవండి. 67-68 అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తే ఆయనను గుద్దిరి కొందరు ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టివాడెవడో ప్రవచింపమనిరి. ఇది చేసిన వాళ్ళు ఎవరండి? ఇది చేసిన వాళ్ళు ఎవరు చెప్పండి? ప్రజలు. ఏంటి ఎవరినైనా అరెస్ట్ చేస్తే పనిష్మెంట్ ఎవరు ఇవ్వాలి? పోలీసు వాళ్ళే కదా. ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లో తీసుకొచ్చా? ప్రజలు ఎవరైనా సరే తమ చట్టాన్ని ఒక దొంగోడు దొరికేడండి. దొరికిన దొంగని ఎవరికి అప్పగించాలి? పోలీస్ స్టేషన్కి అప్పగించాలి. కానీ దొంగోడు చెయ్యరకు కొట్టేసి, దొంగోడు కాలరకు కొట్టేసి, దొంగోడు శుభ్రంగా చెత్త కొట్టేసేసి నువ్వు అప్పగిస్తే అది నువ్వు చట్టాన్ని ఏం చేసినట్టు నువ్వు చేతుల్లో తీసుకున్నట్టు చట్టాన్ని మీరినట్టు లెక్క. కానీ ఇక్కడ ప్రజలందరూ కూడా తమ చట్టాన్ని ఏం చేశారండి? తమ చేతుల్లో తీసుకుని యేసు ప్రభు మీద యాక్షన్ వేళ తీసేసుకున్నారు. ఎంత గౌరవం అండి. ప్రజలందరూ కూడా గుమ్ముగూడి చదువుతుంది ఏమా? ప్రజలు ఉమ్ము వేసి ఆయన గుద్దేరు అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టినవాడెవడో ప్రవచమ్మని. ఎంత గౌరవం అండి. ఇన్ని ఉల్లంఘనలు చట్టం తీవ్రంగా యేసు ప్రభు యొక్క తీర్పు విషయంలో చట్టం ఏమాత్రం కూడా అమలు జరగలేదటండి. ఒకసారి ఎలక్షన్కి వెళ్తుంటాం మేము. ఎలక్షన్కి వెళ్ళినప్పుడు లాస్ట్ టైంలో ఆ ఊర్లో ఎవడో పెద్ద అయితే, ఎవడో డామినేషన్ అయితే వాడు డైరెక్ట్గా బూతులోకి వచ్చేసి ఇంకా ఆడు ఇట్టం మీకు చెప్పకూడదు ఇది శుభ్రంగా మేమంతా ఏమీ ఇయ్యరా నేను ఎల్లిపాయి చట్టాన్ని వాడు తీసేసుకుంటాడు ఇట్టం వాడు వాడు గుద్దేసుకు పోతాడు. చట్టాన్ని వాళ్ళు చేతుల్లో తీసేసుకున్నారు. ప్రజలందరూ కూడా మాకు మీకు ఎవరిని విడిపించను పండగ సమయం కదా ఒక బంపర్ ఆఫర్ వచ్చింది అని పిలాతు ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఆఖరికి దీన్ని తప్పించుకోవాలని. ఇతను గలలేయుడు అండి. ఈయన గలలేయుడు కదా. అయితే ఈ తీర్పు ఇక్కడ కాదు. ఈ ఇక్కడ చూడండి పోలీస్ స్టేషన్లో జరుగుతూ ఒక విషయం జరుగుతుంది. మర్డర్ జరిగింది అనుకోండి. ఇది ఆంధ్రాకి తమిళనాడు బార్డర్లో ఉంది. తమిళనాడు పోలీసులు వచ్చి ఇది ఆంధ్ర బార్డర్లో ఉంది మాకు సంబంధం ఆడబోతారు. ఇది ఆంధ్ర బార్డర్లో ఉంది కాబట్టి తమిళనాడు పోలీసులు మాకు సంబంధం ఏడబోతారు. బార్డర్లో జరిగితే ఎవరికాడు ఏం చేద్దని పట్టించుకోడు. ఇది మా పరిధిలో లేదు. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఉంటుంటుంది అక్కడ రాత్తుంటారు హైవేలో. ఇది గొల్లపోలు పోలీస్ స్టేషన్ సమాప్తం, తుని పోలీస్ స్టేషన్ ప్రారంభం అని ఉంటుంది. సరిగ్గా అక్కడ జరిగింది అనుకోండి యాక్సిడెంట్, ఇది ఎక్కడ రిపోర్ట్ చేయాలంటే ఇది గొల్లపోలు పరిధిలోకి వద్దని గొల్లపోలు స్టేషన్కి వెళ్ళనుకోండి. ఆ స్టేషన్ వాడు ఎస్ఐ అంటాడు, అబ్బాయి అది మా పరిధిలో రాదండి, మీరు ఏం చేయాలి తిన్నగా తుని పోవాలని అంటాడు. తుని వెళ్ళిపోయాం అనుకున్నప్పుడు ఇది ఎక్కడ జరిగిందండి? ఆ జోడేటల దగ్గర జరిగిందండి యాక్సిడెంట్ అంటే. అక్కడ ఒకసారి మామూలు పంపిస్తామండి, అయినా సరే కంగారు పడకండి అని వాడు యంగ్ చేసిన తర్వాత ఆడు కూడా తప్పించుకోవాలనుకోండి. ఇది కూడా మా పరిధిలో లేదని పోతారు. ఇక్కడ అదే జరిగింది. పిలాతు మరలా ఎక్కడ పంపించాడంటే హేరోదు దగ్గర పంపించాడట. ఎక్కడ పంపించాడండి? ఇది నా పరిధిలో లేదు. హేరోదు దగ్గర పంపించానంటే హేరోదు ఏం చేశాడో చూడండి ఒకసారి. లోకా శుభవార్త 23:8 లోకా శుభవార్త 23:8 చదువుతల్లి ఏమ్మా ఏం చదువుతున్నా? 23:8 యేసు క్రీస్తుని గురించి విని. లోకా శుభవార్త 23 యేసును చూచి
అది యేసు ప్రభు గురించి విన్నాడు అతను, మిక్కిలి సంతోషించాడట. ఆ టైంలో యేసు ప్రభుని చెత్తగొట్టి తీసుకొస్తే అతనికి ఏం కలుగుతుందండి? సాడిస్ట్. దెబ్బలు తినేసి గాయాలతో యేసు ప్రభుని తిరిగి పంపిస్తే ఏమొచ్చిందట అండి? సంతోషించి ఆయన గురించి చాలా సంగతి విన్నందున ఆయన ఏదైనా ఒక శుచక్రియ చేస్తే చూడాలని నిరీక్షించి బహుకాలం నుండి ఆయన చూడగోరేను. సెలబ్రిటీ అయినా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాడు రాజు, ఈ దగ్గర రాలేదైనా. పవన్ కళ్యాణ్ గారు మన చచ్చికొచ్చినట్టు ఎన్నెన్నో అద్భుతాలు చేస్తున్నావట, ఎన్నెన్నో సూచక్రియలు చేస్తున్నావట, గాలిని గద్దిస్తున్నావట, తుఫాన్ను గద్దిస్తున్నావట, ఎవరినైనా ప్రేమిస్తున్నావట, ఎవరినైనా హత్తుకుంటున్నావట, మాకన్నా రాజుల కన్నా మిన్నయ్య అనే పేరు ప్రఖ్యాతులతో నువ్వు వర్ధిల్లుతున్నావట, నువ్వు ఎలాంటి దేహాన్ని కలిగి ఉన్నావో, నీ మొక వర్చస్సు ఎలాగుందో చూడాలని ఆశపడుతున్నాను, నిన్ను చూచి సంతోషిస్తున్నాను, ఇప్పటికైనా నా దగ్గరకు నువ్వు వచ్చావు. టాలెంట్ ఉన్నవాడి దగ్గరికి రావాలి కానీ తలాంత ఉన్నవాడి దగ్గర మనం పరిగెడతాం. డాక్టర్ గారు పెద్ద డాక్టర్ గారు ఉన్నారనుకోండి, మనం వెళ్ళాలని మందరికి కొత్త చెప్పండి, చెప్పాలి, మీరే చెప్పాలి. ఎవరైనా సరే ఎంత పెద్దోడైనా ఎంత ప్రైమ్ మినిస్టర్ అయినా ఎక్కడికి వెళ్తారు బాబు? ఆ డాక్టర్ గారి దగ్గరికే ఇడు పోవాలి. నేను మినిటర్ని కుదంటే కుదరదు, మొత్తం బాడీ అంతా అడిగి ఏం చేయాలి? బాబు ఎలాగల కాపాడండి నేను, డాక్టర్ గారు మీ దేవుడండి బాబు అని అలా. ఇప్పటికైనా వచ్చావు, నాకు సంతోషం. నువ్వు ఏదైనా సూచక్రియ చేస్తే చూద్దాం ఉన్నదంటే అని ఏ మాట మాట్లాడలేదు. అప్పుడు విసిగిపోయి వాడు ఏం చేశాడండి, ఇది నా పరిధిలో కూడా లేదయ్యా, ఈయన ఏం నేరం చేసినట్టుగా నాకు కనబడలేదు. తిరిగి మరలా పిలాత్ దగ్గరికి పంపించేశాడు, మళ్ళీ తిన్నకి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్, మళ్ళీ వెనక్కి వచ్చేసింది బంతి గోడ కట్టినట్టు. మళ్ళీ పిలాత్ దగ్గరికి వచ్చేస్తే మళ్ళీ పిలాత్ ఏం చేస్తున్నాడు, ఎలాగోలాగా ఈయన దగ్గర ఏ నేరం? ఆఖరికి భార్య కూడా చెప్పింది, ఆ నీతి మంత్రిని జోలికి నువ్వేం చేయొద్దు, వెళ్ళడానికి వీల్లేదు అని చెప్తారు వాళ్ళు. అంజు అని టచ్ చేయకు పాప. ఆ మాటను గ్రహించి పాపం అంటాడు, ఎంత మంచి మాట మాట్లాడు చూడండి, 27:18-19 మాట చదువుతుంది. న్యాయాధిపతికి న్యాయం తెలుసు కానీ న్యాయాన్ని తీర్చలేని వాడుగా ఉన్నాడండి. న్యాయాధి జడ్జి గారికి అండి, ఎవరు మర్డర్ చేశారో తెలిసినప్పుడు శిక్ష వేసేలే కదా. జడ్జి గారు అట కళ్ళారా చూశారట, పొడిచినాడు ఆడే భూమిలో ఉన్నాడు. ఏం చేయాలండి? ఒరే నా కళ్ళారా నేను చూశానరా, నువ్వు పడ్డం, నీకు శిక్ష తగిందే, ఉరి శిక్ష ఎత్తనం వేసేయాలి. కానీ జడ్జి గారు ఏం చేయట్లేదు. ఏంటండి, న్యాయం తెలిసినోడే న్యాయం చేయకపోతే ఎలాగా? న్యాయం తెలుసు, ధర్మం తెలుసు, నీతి తెలుసు, రుజువు కాలేదు, నేరం రుజువు కాలేదు, ఏం నేరం కనపడటం లేదు, ఆయన నోరేం ఎత్తటం లేదు, కానీ ప్రజలందరూ కోకొలలుగా కేకలు పెడుతూ మాకు బరబ్బా కావాలి, యేసు ప్రభుని సిలువేసేయండి, యేసు ప్రభుని సిలువేయండి, యేసు ప్రభుని సిలువేయండి, యేసు ప్రభుని సిలువేయండి అంటే వాళ్ళ కేకలు గెలిచేట అని అడుగుతున్నాడు. 27 చదువుతల్లి మత్తయ్య. పిలాతు, నేను ఎవరిని విడుదల చేయాలి? బరబ్బానా యేసునా? ఏలయనగా అసూయ చేత. అప్పుడు ఆల్రెడీ ప్లాన్ జరిగిపోయిందండి. ఇంకేం చేస్తాడు? ఆఖరి ఇంకో మాట ఉంటుంది అక్కడ చదవండి. 27 వచ్చిన చదువుతుంది. 27-23 27-23 ఎందుకు అది ఆ మాట కల ఇతడు ఎందుకు ఏ దుష్కార్యము ఏ చెడ్డ కార్యము చేశాడని అడగగా వారు ఏంటి దీనికి సమాధానం చెప్పలేదు వాళ్ళు. అంటే ప్రజలందరూ కూడా చెప్పాలి, ఏ తప్పు చేశాడయ్యా చెప్పంటే అబ్బాయి అది చెప్పట్లేదు. ఎందుకు వద్దురా ఇది, ఎందుకు చదవను అంటున్నావు? ఎందుకు చదవ? నేను చదవను, అంతే, నేను చదవను. ఒరే చదువుకోరా, నేను చదవను. ఎందుకు చదవవు చెప్పరా అంటే చెప్పట్లేదు వాడు, నేను చదవను అంతే అన్నట్టుంది. అసలు ఏ తప్పు చేశాడు బాబు, ఏ తప్పు చేశాడు నాయన, అమ్మ ఏ తప్పు చేశాడు బాబు, ఏ తప్పు చేశాడు, ఏ తప్పు చేశాడు అని అడుగుతుంటే అబ్బాయి ఏం తప్పు చెప్పాలి కదా, సిలివేసేయండి సిలివేసేయండి చంపేయండి చంపేయండి అంటున్నారు. ఏంటండి ప్రజలు, అసలు బుర్ర ఉన్నవాళ్ళే నెలలో న్యాయం ఉందా?
ఎంత అన్యాయం అండి. న్యాయాధిపతి న్యాయం తెచ్చలేకపోతున్నావా? నువ్వు న్యాయం తెచ్చలేక మళ్ళీ హేరోదు దగ్గర పంపించావా? మరలా హేరోదు మరలా ఇక్కడ తిప్పి ఇక్కడ పంపించాడా? శాస్త్రుల దగ్గర లేదా, పరిశీలన దగ్గర లేదా, ప్రజల దగ్గర లేదా? ప్రజలు చూడలేదా కళ్ళారా ఆయన గలిలోయ మధ్య కపెర్నహూములో ఆయా సమాజ మందిరాల్లో బోధ చేస్తున్నప్పుడు అనేక అద్భుత కార్యాలు చేస్తున్నాడు? అద్భుత కార్యాలు అనుభవించి, సూచక్రియలు అనుభవించి, ఇంతటి మహోన్నతమైనటువంటి మంచి శుభకార్యాలు చేసినటువంటి ఈ యేసు ప్రభువున కనాను పెండ్లి విందులోనికి వెళ్ళి నీళ్లను రసముగా మార్చి ఆ విందు ప్రధానికి ఏ విధమైన నింద కలగకుండా చేసిన ఇతనినా ఏ భూ కబ్జా చేశాడని, ఏ స్త్రీని అవమానపరిచాడని, ఏ స్త్రీ శీలాన్ని చెరిచాడని, ఏ అబద్ధం ఏ మోసం చేశాడని, హత్య చేసిన వాడిని, దోపిడీ చేసిన వాడిని, దొంగతనం చేసిన వాడిని, మాకు ఏం కావాలి? ఆడే కావాలి మాకు, ఆ రౌడీయే కావాలి మాకు, ఆ దోషే కావాలి మాకు, మంచోడు వద్దు. ఈ ప్రపంచంలో చూడండి, మంచోళ్ళందరూ త్వరగా చచ్చిపోతారు. కుళ్ళు వంకాయలన్నీ కూడా ఇక్కడే ఉంటాయి, మంచి వంకాయలన్నీ పోతాయి. కుళ్ళు వంకాయలు కుళ్ళిపోతూ మాత్రలు వేసుకుంటూ అలాగ అని దగ్గుకుంటూ అలాగే ఉంటారు. కుళ్ళు వంకాయకి ఏంటంటే మరి ఎక్కువ కాలం ఎందుకు వాళ్ళని ఎలాగ అక్కడికి వెళ్ళి కాలాలి, అక్కడ అక్కడ కూడా పని కాలడమే కదా, వెళ్ళిందో కాలడమే నిత్యం. నువ్వు చేసిన కుళ్ళుకి ఏం చేయాలి, ఇంక కాలాల అని పోలే రెండు రోజులు ఇగస్టే ఎందుకు ఇస్తారు అండి అగస్ట, ఇంక ఎలాగ అక్కడికి వచ్చి కాలాలి కదా ఇప్పుడు, ఇంకా అదేదో రెండు రోజులు ఎంజాయ్ చేయని ఆ తర్వాత ఎలా కాలుతుందని. మంచోళ్ళు ఎందుకు ఇంత తీసిపోతారంటే అది కూడా మంచి రీజనే. ఇంతకంటే అద్భుతమైన లోకములోనికి వారు ఏం చేస్తున్నారండి, వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం కలనుగాక. హల్లెలూయా. పరదేశిగా నేను వచ్చానిలా ప్రభు ప్రేమ కీర్తిని చాటాలని, పరదేశిగా నేను వచ్చానిలా ప్రభు ప్రేమ కీర్తిని చాటాలని, ప్రియుని కోసమే వెతికేదను అర్పించుకుందును నా జీవితం, ప్రియుని కోసమే వెతికేదను అపడుకుందును సౌశీల్యము, మర్మము ధర్మము యేసుతో జీవితం, ధర్మము మర్మము యేసుతో జీవితం. ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, కలిసి వెళ్ళిపోవాలి ఆ ప్రేమలో, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, కలిసి వెళ్ళిపోవాలి నా రాజుతో, సొంతమై లీనమై యేసుతో ఏకమై. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత హాయ్ అండి, హ్యాపీ హ్యాపీ బప్పీ లహరి. కరెంటు బిల్లు లేదు, గ్యాస్ గొడవ లేదు, మాత్రలు వేయక్కర్లేదు, ఎవరికి వంగంగి దండాలు పెట్టే పని లేదు, క్యాస్ట్ ఫీలింగ్ లేదు, ఏరియా ఫీలింగ్ లేదు, వీళ్ళు వాళ్ళు పొడుగోళ్ళు పొట్టోళ్ళు అనే భేదం లేదు, జ్ఞానవంతులు చదువుకున్న వారు చదువు లేని వారు, తెలివి తక్కువ అనే భేదం లేదు. అందరము ప్రభు బిడ్డలమైతే ఆ సన్నిధిలో, ప్రభు సన్నిధిలో మనం అందరం కూడా ప్రభువుని ఆరాధిస్తూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఆ సన్నిధిలో లీనమైపోవడం, అబ్బబ్బబ్బబ్బబ్బ ఆ ఫీలింగే వేరు, ఆ ఫీలే వేరు, ఆ ఫీల్లో రా. అది ఆత్మ సౌందర్యం అంటే. అంతేగాని ప్రభువా బిడ్డల 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 బిడ్డలు ఆయనో ఆడ చదివేయాలి, ఆయన చదివేసి పెద్దవాళ్ళు అయిపోయి ఇంకా బిడ్డలు ఎవ్వరు నా పిల్లల కంటే ఎవరో ఉన్నతంగా ఉండడానికి ఆడ అందరి దగ్గర అందరు వీళ్ళ దగ్గర అడుక్కునే వాళ్ళ ఉండాలి ఆయన, ఆవిడ ఉన్నతంగా ఎదిగిపోవాలి తండ్రి. వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు నాలుగు మేళ్ళలో నాలుగు మేళ్ళు అయిపోయిన తర్వాత ఉన్నత ఈ కాదు, అవి ఎలాగెత్తాడు నీకు, నీకు అసలు అర్థం అవ్వట్లేదు అవన్నీ ఎత్తాడు ఆయన. నువ్వు ఆయన బిడ్డవైపోతే ఆయన రాజ్యంలోకి అడుగు పెడితే, ఆత్మీయ రాజ్యంలో అడుగు పెడితే, ఈ సంబంధం భూ సంబంధమైన వ్యవహారాలు చిన్న చిన్న చిన్నవి ఆయన ఇవ్వడం పెద్ద గొప్ప ఘనతంగా ఒక ఇల్లు ఇవ్వడం, ఇంత పెద్ద సమాజాన్ని సృష్టించిన ఆయన నీకు మూడు సెంట్లు ఇల్లు ఇవ్వలేడా? దానికోసం ఉపవాసాలు ఉండాలేటి, దానికోసం ఊరికి నలిగిపోవాలా? నీ పాటగారు నలిగిపోయేటట్టి నన్ను చూడండి, నేను దేని గురించి నలగలేదు, చాలా సునాయాసంగా సులువుగా ఇచ్చాడు దేవుడు అని, నేను దేనికి గించుకోలేదు. ఎందుకో తెలుసా, మొదటి నుంచి నేను కనిపెట్టింది ఏంటంటే ఆయన రాజ్యం మీద దృష్టి, దాన్ని పెట్టుకో ప్రభువా, ఉంటే ఇక నీ రాజ్యం ప్రకటిస్తాం, వెళ్ళిపోతే హ్యాపీగా నీతో ఉంటాం. ఉందే, ఉందా లేదా? ఒక కథ చెప్పాను, ఆ కథలో ఆ శత్రువును అంతం చేయడానికి ఆ రాణి ఏమైపోయిందండి,
ఆహుతైపోయింది. ఈ కథలో